తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా వైష్ణవాలయాల్లో స్వామివార్లకు విశేష పూజలు జరిపారు. వరంగల్లోని ఎల్లం బజార్, సీతారామస్వామి గుడి, గోపాలస్వామి గుడి, వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, సింహాద్రి బాగ్లో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వరంగల్ ఆలయాల్లో తొలి ఏకాదశి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఓరుగల్లో వైష్ణవాలయాలన్నీ కూడా భక్తజన సందోహంతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం మనం బాలానగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. రావణపేటలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటంటే అతి చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహంగా చూస్తాం. ఇది బాలానగర్ వెంకటేశ్వర, పూర్తిగా బాలుడి రూపంలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు. ఈ విగ్రహం పురాతన కాలం నాటిది, దీనికి విశిష్టమైన చరిత్ర ఉంది. ఈ విగ్రహం చుట్టూ దశావతారాలు చెక్కబడి ఉండడం, స్వామివారి మూల విరాట్టు పూర్తిగా చిన్న బాలుడి రూపంలో కనిపిస్తుండడం ఇక్కడ విశేషంగా చెప్తారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయన్న ఒక విశ్వాసం, నమ్మకం భక్తులు కనిపిస్తుంది. ఇవాళ చూడొచ్చు మనం సహస్ర కలశాభిషేకంతో స్వామివారిని అభిషేకిస్తున్నారు, అర్చిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి ఇవాళ ఆరాధన చేయడం ద్వారా తొలి ఏకాదశి, ఇది పూర్తిగా చాతుర్మాస్యం ప్రారంభమయ్యే రోజు కావడం, ఇవాటి నుంచి మొదలై పూర్తిగా 4 నెలల పాటు చాతుర్మాస్యం జరుగుతుంది. ఈ చాతుర్మాస్యంలో విశేష నియమాలు పాటించడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుందన్న ఒక నమ్మకం అటు ఎతుల్లో కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ కలశాభిషేకం జరుగుతుంది. కలశాభిషేకం ద్వారా స్వామివారికి విశేషంగా అభిషేకం కొనసాగుతుంది. సో మనతో పాటు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ పరాశరం శ్రీనివాసారు, చెప్పండి తొలి ఏకాదశి. జయ శ్రీమన్నారాయణ. శ్రీ బాలానగర వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎక్కడైనా స్వామివారు ఆజాన్ భావన రూపంలో ఉంటాడు, కానీ వారి వరంగల్ రామన్నపేట దేవాలయం మాత్రం బాలునిగా ఉంటాడు. ఆ బాలుని రూపం ఉన్నటువంటి దేవాలయంలో కూడా స్వామివారికి దశావతారాలు వేయించేసి ఉన్నాయి. తొలి ఏకాదశి అనేటువంటి ఒక కార్యక్రమం ఆషాఢ మాసంలో కూడా ప్రారంభమవుతుంది. స్వామివారు అసలు సంహారం చేసి అలసిపోయి ఈరోజు నిద్రించేటువంటి సమయం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కావున స్వామివారిని అందరూ ఈరోజు దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలిగించాలి అనే ఉద్దేశంతోని ఈ యొక్క రోజు ఈ ఏకాదశి రోజున వారు అందరికీ దర్శనమిచ్చి వారి దక్షిణాయనం ప్రారంభమవుతుంది కాబట్టి వారు సేన వ్యవహారంలో కూడా వేం చేస్తారు కాబట్టి ఈరోజు వారిని అందరు దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పని ఈరోజు ఎవరైతే నియమనిష్టలతోని కనుక స్వామివారిని పూజించి ఉపవాస దీక్షలు కనుక చేస్తే వారికి అత్యంత పుణ్యఫలం దక్కుతుందని చెప్పని ఒక ప్రతి పెద్దలు చెప్పినటువంటి ఒక విశేషము కాబట్టి ఈ యొక్క ఈరోజు స్వామివారిని మొదటి రోజు కాబట్టి పండుగలలో మొదటి రోజు కాబట్టి స్వామివారికి 108 కలశాలతో స్వామివారికి అభిషేకం ఏర్పాటు చేశాను. 108 ఆవు పాలతో కూడా స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెరుగు, పాలు, తేనె, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని తృప్తిపరిచి కోరుతున్నాను. జయ శ్రీమన్నారాయణ. సో శ్రవణసింహ సమితి, మీరు ఇక్కడ వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు స్వామివారికి సంబంధించినంత వరకు, ఇవాళ ఎట్లాంటి విశేషమైన కార్యక్రమం ఏంటి? జయ శ్రీమన్నారాయణ. బాలానగర వెంకటేశ్వర స్వామి దేవస్థానం, రామన్నపేట, వరంగల్. ప్రతి ఏకాదశికి మన దేవాలయంలో స్వామివారికి తప్పనిసరిగా అభిషేకం అనేటువంటి జరుగుతుంది. మన ఓరుగల్లోనే వైష్ణవ దేవాలయాల్లో ఎంతో ప్రత్యేక కలిగినటువంటిది మన బాలానగర వెంకటేశ్వర స్వామి దేవస్థానము. కొన్ని ప్రత్యేక దినాల్లో 108 కలశాలతో అభిషేకం అనేటువంటి జరిపించబడుతుంది, కానీ ప్రతి ఏకాదశికి మాత్రము తప్పనిసరిగా స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేటువంటిది నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా స్నపన సేవా సమితి అని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారానే పూర్తిగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని ఆయన ఆరోగ్యాలతో ఆశీర్వాదాలతో వెలుగొందాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. చూడొచ్చు మనం ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇక్కడ కలశాభిషేకం కొనసాగుతుంది. సో స్వామివారిని అర్చించడానికి, ఆరాధించడానికి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చేసారు. అటు ఎల్లమ్మగారు సీతారామచంద్ర స్వామి దేవస్థానం పాటు వివిధ వైష్ణవాలయాల్లో కూడా స్వామివారి దర్శనం, స్వామివారి దర్శనం కోసం భక్తులు ఇచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం భక్తజన సందోహంతో వైష్ణవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతుంది. మరోవైపు తొలి ఏకాదశి రోజు పండుగల ప్రారంభం రోజు, అంతేకాకుండా చాతుర్మాస్యం ప్రారంభమయ్యే రోజు కావడంతో ఇక్కడికి వచ్చే భక్తులతో మొత్తం దేవాలయాన్ని కూడా కిటకిటలాడుతున్నాయి. ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం ద్వారా మోక్షప్రాప్తి లభిస్తుందన్న ఒక విశ్వాసం, నమ్మకం భక్తులైతే కనిపిస్తుంది. మొత్తం మీద వరంగల్లో తొలి ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పాలి. ఇప్పుడు శ్రామరాస్తాను కదా.